కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వంటిమిట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఓ వెంకట సుబ్బయ్య వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మండలంలోని జూనియర్ గర్ల్స్ కాలేజ్ ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని వారు అన్నారు. పేద విద్యార్థులు పై చదువులు చదువుకున్నందుకే అమ్మఒడి విద్యాకానుక ఇవ్వడం జరిగింది. మండలానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఎంపీపీ స్కూలు జెడ్పీపీ హై స్కూల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. మండలంలో జూనియర్ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ సిఈసి బైపీసీ గ్రూపులు మాత్రమే ఉంటాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాడు నేడు ద్వారా తరగతి గదులు, నీటి సౌకర్యం, విద్యుత్తు, పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. అటువంటి చదువు అనేది ఈరోజు ప్రజలు ప్రైవేట్ పాఠశాలలో డబ్బు పెట్టి కొనడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం గుర్తించి కార్పొరేట్ స్థాయికి దీటుగా మన పాఠశాలలను మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఒకప్పుడు మన బడులలో పిల్లలు యూరినల్స్ పోవాలన్నా టాయిలెట్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. మరి ఈరోజు 10 రకాల మౌలిక వసతులను ఈరోజు బనబడి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా మన బడులను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అంతేకాదు బడికొచ్చిన పిల్లలు ఎవరు కూడా అర్ధాగతితో ఉండకుండా ప్రతిరోజు వాళ్ళకు రోజు ఒక రకమైన ఐటెంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా రోజు ఒక గుడ్డు, అంటే వారానికి 5 రోజులు గుడ్లు, రోజు మార్చి రోజు చిక్కీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివలన పిల్లల్లో పోషకాహార లోపం కూడా లేకుండా చూడడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఒకప్పుడు పిల్లలు బడికి వస్తే వాళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్లు ఉంటే, నోట్ బుక్లు కానీ, పెన్ను కానీ, మీ బ్యాగ్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు. ఈరోజు జగనన్న విద్యా కానుక ద్వారా ఈరోజు ప్రతి పిల్లవాడికి పాఠ్య పుస్తకాలు అయితేనేమి, నోట్ పుస్తకాలు అయితేనేమి, యూనిఫాము, తర్వాత బెల్టు, షూ, అన్ని రకాల వస్తువులను కూడా వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ప్రజలంతా ఈరోజు మాకు ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుంది, అందుకే మేము కన్నడ పంపుతున్నామనేటువంటి భావనలో కూడా ఉన్నారు. ఆ భావనకు కూడా దానికి కూడా సమాధానంగా ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించుకోవాలి. తర్వాత పోతే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ఏ పేద తల్లి కూడా తన బిడ్డను చదువుకు దూరం చేయకూడదు, పనులు పంపించుకోకూడదు అనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ప్రతి తల్లికి 15,000 రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక ఒంటిమిట మండలంలోనే 3,332 మందికి ఈ అమ్మఒడి ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుక ద్వారా 3,785 మంది ఒంటిమిట మండలంలో లబ్ధి పొందుతున్నారు. తర్వాత పోతే బాలికలకు కూడా ఈ విద్య అనేది దూరంగా పోయి చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రతి మండలంలో ఒక బాలికల జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన జిల్లా ప్రధాన స్కూల్ ఒంటిమిట్టలో ఈ బాలికల జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంది.